హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ డిప్లొమా స్టూడెంట్స్కి ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు యాక్చువల్గా అయితే మనకి వే టు న్యూస్ యాప్లో అయితే ఒక న్యూస్ అయితే కనిపించడం అయితే జరిగింది అదేంటంటే ఇక్కడ నుంచి డిప్లొమా ఎగ్జామ్స్ అయితే బుక్స్ చూసి అయితే రాసుకోవచ్చు అయితే మనకైతే ఒక హెడ్లైన్ అయితే కనిపిస్తూ ఉంటుంది అంటే దీని మీనింగ్ ఏంటంటే తెలంగాణ డిప్లొమా స్టూడెంట్స్కి అయితే ఇక్కడి నుంచి ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ కూడా పెడతారు అయితే ఇక్కడ న్యూస్లో వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే ట్వంటీ ట్వంటీ వన్ టు ట్వంటీ ట్వంటీ టూ ఏదైతే ఇయర్ ఉంటుంది అకాడమిక్ ఇయర్ అయితే సో వాళ్ళకైతే సిలబస్ అయితే చేంజ్ అవుతుంది అలానే నెక్స్ట్ ఏంటంటే సిలబస్ చేంజ్ అవడంతో పాటు ఓపెన్ బుక్ ప్రాసెస్ కూడా పెడతామని అయితే చెప్పారు అంటే ఇదైతే చాలా మందికైతే అయితే యూజ్ అవుతుంది మెయిన్గా ఎవరైతే ఇప్పుడు సప్లై స్టూడెంట్స్ అయితే ఉన్నారో ఎవరికైతే ఎగ్జామినేషన్స్ అయితే ఎన్నిసార్లు సప్లై రాసినా కంప్లీట్ అవ్వో సో అటువంటి వాళ్ళకైతే ఇదైతే యూజ్ అవుతుంది బట్ ఏంటంటే ఇదైతే అన్ని సబ్జెక్ట్స్కి అయితే కాదు కేవలం ఒకటి లేదా రెండు సబ్జెక్ట్స్కి అయితే ఇటువంటి చాయిస్ అయితే ఇస్తామని అయితే వాళ్ళు అయితే చెప్పారంట ఇప్పుడు ఏంటంటే చాలామంది స్టూడెంట్స్కి అయితే ఒక డౌట్ అయితే వస్తుంది గాయస్ అదేంటంటే ఇది నిజమా అయితే అడుగుతారు యాక్చువల్గా మనకి న్యూస్లో వచ్చింది ఇది వేటి న్యూస్లో వచ్చింది కనుక ఇది అయితే మాక్సిమం నిజమే బట్ ఏంటంటే మనకి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే తెలంగాణ ఎస్బిడేట్లో అయితే కనిపించలేదు మేబీ వీళ్ళు కొన్ని రోజుల తర్వాత దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తారా ఏంటనేది అయితే మనమైతే వెయిట్ చేసి చూడాల్సిందే బట్ నాకు తెలిసినంతవరకు ఇదైతే పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ నిజమని అయితే నేను అనుకుంటున్నాను అలానే నెక్స్ట్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అయితే ఏపీ పరిస్థితి ఏంటని అయితే అడుగుతారు తెలంగాణలో చేశారనైతే మనకి ఏపీలో కూడా ఇటువంటి విధానం అయితే తెస్తారనైతే నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే తెలంగాణలో ఎంతమంది అయితే త్రీ బ్యాక్లో సర్టిఫికేట్ అయితే ఇచ్చారు బట్ ఏంటంటే ఏపీలో ఎంతమంది ఫైట్ చేసినా ఇవ్వలేదు సో ఇక్కడ ఏపీ స్టూడెంట్స్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే తెలంగాణలో ఎలా అయితే అమలు చేస్తున్నారో అలానే ఏపీలో కూడా అయితే అనుకోవద్దు ఎనీవే గ్యాస్ ఇది కనుక మనకి అఫిషియల్ నోటిఫికేషన్లో కనుక వచ్చినట్లయితే తెలంగాణ డిప్లొమా స్టూడెంట్స్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు చాలామంది అయితే వాళ్ళ యొక్క బ్యాక్లాగ్స్ అయితే ఈజీగా అయితే క్లియర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది గైస్ సో ఇది గైస్ ఉన్న లేటెస్ట్ అప్డేట్ అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేసాక మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి గైస్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్